తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం హీటెక్కుతోంది. ఏదో విధంగా ఈసారి అధికారంలోకి రావాలని ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని గట్టి ప్రయత్నాలు చేసేస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా రంగంలోకి దిగుతున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చూస్తే బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ వంటి అపర చాణక్యుడు ఆ పార్టీకి బాస్గా ఉన్నారు. మరోవైపు అధికారం చేతిలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ గట్టిగానే ఉంది. అయినా సరే యాంటీ ఇంకంబెన్సీని తప్పించుకోవడం ఎలా అన్నదే బీఆర్ఎస్ కి పట్టుకున్న అతిపెద్ద సమస్యగా మారుతుందిట. ఇంతకీ మరోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ బీజేపీల ప్లాన్ ఏంటి? తెలంగాణలో రానున్న ఎన్నికలు మరింత హీట్ పెంచుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటాపోటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఈసారి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదన్న ఆలోచనలో ఉందట. తనదైన మార్క్ వ్యూహాలతో రాజకీయాలు చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆయనది జాతీయ రాజకీయాల నుంచి చూసే ఎత్తుగడ. ఇక 2024లో కేంద్రంలో జరిగే ఎన్నికలకు లింక్ అయ్యేలానే తెలంగాణ ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేశారట. కాబట్టి కేసీఆర్ కూడా ఇక్కడే తన ఆలోచనలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన గత 2 ఎన్నికల ముందు బీజేపీ హైకమాండ్తో సాఫ్ట్గా ఉన్నట్లుగా కనిపించారు. ఇప్పుడు కాంగ్రెస్తో సానుకూలంగా ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అదే సమయంలో కేసీఆర్ వ్యవహార శైలి తెలిసిన వారంతా ఆయన ఎవరితో ఏ టైంలో అయినా కలిసిపోగలరు అని అంటారు. దాంతోనే ఇప్పుడు తెలంగాణ రాజకీయం గందరగోళంలో పడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి బీఆర్ఎస్కి కావలసింది కూడా అదే. కేసీఆర్ మీద ఉమ్మడిగా లేక ఒకే ఒక శత్రువుగా చూసుకుని పోరాడాల్సిన ప్రధాన పక్షాలు తమలో తాము గొడవలు పడుతూ ఆరోపణలు గుప్పించుకుంటున్నాయంటే అది బీఆర్ఎస్ వ్యూహాత్మకమైన విజయమే అంటున్నారు. ఇదే కదా గులాబీ బాస్ అసలు ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని ఒక ఘాటైన ఆరోపణ చేశారు. అసలే వేడి మీద ఉన్న రాజకీయాల్లో ఆయన మాటలతో బాంబ్ పేల్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కి 25 కోట్లనిచ్చిందని ఈటెల రాజేందర్ బల్లగుద్ది మరీ చెబుతున్నారట. ఢిల్లీ స్థాయిలో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్తో పొత్తులకు కాంగ్రెస్ పచ్చజెండా ఊపుతోందని ఆ సంగతి తెలుసుకోకుండా రేవంత్ రెడ్డి తన మీద విమర్శలు చేయడమేంటి అని ఈటెల మండిపడుతున్నారట. తామంతా ప్రజా సమస్యల మీద జైలుకు పోతే ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లాడని ఎద్దేవా చేస్తున్నారట. కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు ఉంటే తనకు సీఎం సీటు దక్కదని భావించే రేవంత్ కంటనీరు పెట్టాడు తప్ప మరేమీ కాదని ఎద్దేవా చేశారట. బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ సైతం ఇదే ఆరోపణ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తీ ఉందని, రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వస్తాయని సంజయ్ జోస్యమే చెప్పేశారట. బీజేపీ విమర్శలకు ధీటుగా కాంగ్రెస్ నుంచి కూడా ప్రతి విమర్శలు వస్తున్నాయట. కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క వంటి వారైతే బీఆర్ఎస్ బీజేపీల మధ్యనే రహస్య ఒప్పందం ఉందని అంటున్నారట. ఆ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ని ఎదగనీయరాదని కుట్ర పన్నుతున్నాయని అన్నారట. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కైతే తన పాత గురువు కేసీఆర్ కోసమే ఈటెల ఈ తరహా ఆరోపణలు తమపైన చేస్తున్నారని మండిపడుతున్నారట. ఇవన్నీ చూస్తే ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్తో మీరు పొత్తంటే మీరు పొత్తు అంటూ విపక్షాలు పరస్పరం ఆరోపించుకోవడం వల్ల వారికే ఇబ్బంది అవుతోంది. పైగా కామన్ ఫ్యాక్టర్గా బలమైన పార్టీగా జనాలకు బీఆర్ఎస్నే ఈ రెండు పార్టీలు చూపిస్తున్నాయని చెప్పకనే చెబుతున్నారు. ఏ విపక్షాన్ని నమ్మే పరిస్థితి లేకుండా వారే చేసుకుంటున్నారా అన్న చర్చ వస్తోంది. ఈ విధంగా జనాలలో చర్చ సాగడమే అధికార బీఆర్ఎస్కి కావాలని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి గ్రౌండ్ లెవెల్లో ప్రతిపక్షాల పర్ఫార్మెన్స్ను ఎంత డౌన్ ప్లే చేస్తే రాజకీయంగా తమకు అంత మంచిది అన్న భావనతోనే బీఆర్ఎస్ ఉంటోందని అర్థమవుతోంది. దాంతోనే సరికొత్త వ్యూహాలతో ముందుకు పోతోందట. ఈ నేపథ్యంలో తెలంగాణలోని రెండు ప్రధాన విపక్షాలు బీఆర్ఎస్ ట్రాప్లో పడిపోయాయనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సందర్భం వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తమదైన శైలిలో ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను పెంచేలా కార్యక్రమాలు చేపడుతూ తమ వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా గులాబీ బాస్ కనుసన్నల్లోనే జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా గులాబీ బాస్ తలుచుకుంటే మాయం చేసేస్తారని అంటున్నారు. అయితే ప్రతిపక్షాలు కూడా అధికార పక్ష నేతలపై మాటల దాడికి సిద్ధమవుతున్నారట. అధికార పార్టీలోని కొందరు నేతలపై ఉన్న కేసులు, గతంలో వారు చేసిన పలు దందాలను సాక్ష్యాలతో సహా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇలా చేయడం వల్ల ఆయా మంత్రులపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, దీనివల్ల కొంతవరకు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేయవచ్చని భావిస్తున్నారట. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని అనుకుంటున్నారట.
ఏది ఏమైనా మరి ఇదే తీరున మరింతగా ఆరోపించుకుంటూ ముందుకు సాగితే మాత్రం చివరికి అంతిమంగా బీఆర్ఎస్కే మేలు జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి.